హలో వన్ అందరికీ నమస్తే నేను మిస్ ఇంధుని వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ ఫ్యాషన్ బై ఇంధు ఇవాంటి వీడియోలో సరికొత్త పద్ధతిలో దోసకాయ చట్నీని అందరికీ నచ్చి మిమ్మల్ని మెచ్చే విధంగా ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం రెసిపీ ప్రిపరేషన్ కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల గుళ్ళు వేసుకుని లో హీట్లోనే గుళ్ళు పైన పొట్టు అనేది బ్లాకిష్ కలర్ అయ్యే వరకు డ్రై రోస్టింగ్ చేసుకోండి ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న వేసన గుళ్ళు కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత పైన పొట్టు అనేది రిమూవ్ చేసేసి ఈ గుళ్ళని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి మూడు టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు వేసుకోవాలి ఆల్రెడీ మనకి ప్యాన్ బాగా హీట్గా ఉంటుంది కాబట్టి నువ్వులు ఇమీడియట్గా చిట్పట వంట స్టార్ట్ అయిపోతాయి సో విత్ ఇన్ ఫ్యూ సెకండ్సే అవి డ్రై రోస్ట్ అయిపోయిన తర్వాత వాటిని కూడా పక్కకు తీసుకుని పెట్టుకోండి ఇప్పుడు ఈ ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మీరు తినే ఘాటుకు సరిపడా పచ్చిమిర్చిని రఫ్గా ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇది ఫ్రై అవుతున్నప్పుడే ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని హాఫ్కి కట్ చేసుకుని ఆ రఫ్గా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక ఏడెనిమిది పొట్టుతో సహా ఉన్న వెల్లుల్లి రెబ్బలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం బాగా దగ్గరకు వచ్చే వరకు ఫ్రై చేసుకుని రఫ్గా చాప్ చేసుకున్న ఒక పావు కప్పు కొత్తిమీర ఆకుల్ని కాడలతో సహా వేసేసుకోండి ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని కంప్లీట్గా చల్లారిపోయే వరకు వెయిట్ చేయండి ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం ఇదంతా ఫ్రై చేసేసి రిమూవ్ చేసేసిన తర్వాత ఏమన్నా ఆయిల్ లెఫ్ట్ ఓవర్ ఉంటే ఓకే అసలు ఆయిల్ అనేది ఏమీ లేకపోయినా సరే నాట్ ఏ ప్రాబ్లం రెసిపీ ప్రిపరేషన్లో నేను రెండు మీడియం సైజ్ దోసకాయలు తీసుకున్నాను అంటే మీకు మెజర్మెంట్ క్వాంటిటీలో చెప్పాలంటే అప్రాక్సిమేట్లీ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది దోసకాయకి లోపల గింజలు అనేవి రిమూవ్ చేసేసాను మా ఇంట్లో వాళ్ళు ఇష్టపడరు మీకు కావాలి అనుకుంటే సహా వేసుకోవచ్చు బట్ గింజలతో సహా వేసుకున్న గింజలు రిమూవ్ చేసేసి వేసుకున్నా సరే దోసకాయకి ఒకసారి చేదనేది చెక్ చేసుకుని అప్పుడు రెసిపీ అనేది కంటిన్యూ చేయడం బెటర్ సో దోసకాయ ముక్కల్లోకి ఎంతైతే చింతపండు అవసరం పడుతుందో అంత వేయండి నేనైతే ఒక చిన్న పీస్ వేశాను ఒకసారి దోసకాయ ముక్కల్ని చింతపండుని బాగా కలిపేసుకుని ఈ పాన్కి సరిపడా మూత అనేది పెట్టేసి ఆ ఆవిరి మీద ఈ దోసకాయ ముక్కలు అనేది ఉడికించుకోవాలి మనకి దోసకాయ ముక్క అనేది గరిటితో ఇలా పట్టుకుంటే టూ ఆర్ త్రీ పీసెస్గా కట్ అయిపోవాలి సో ఆ స్టేజ్ వచ్చే వరకు మనం కేవలం ఆవిరి మీద మాత్రమే మనం కుక్ చేసుకోవాలి తర్వాత వీటిని కూడా కంప్లీట్గా చల్ల అయిపోయి వరకు వెయిట్ చేయాలి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని పొట్టోలు చేసుకున్నటువంటి ఫ్రైడ్ వేసిన గుళ్ళు అలాగే రోస్ట్ చేసి పెట్టుకున్న నువ్వులు వేసి ఫస్ట్ కోర్స్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి తర్వాత ఇదే పౌడర్లోకి ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ కొత్తిమీర జీలకర్ర వెల్లుల్లి ఇవన్నీ కూడా వేసేసి పచ్చగా గ్రైండింగ్ చేసుకోండి రోలు అందుబాటులో ఉంటే రోట్లోనే దంచుకోండి చట్నీ అనేది రు రుచి అనేది చాలా చాలా బాగుంటుంది సో ఇలా కోసుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమం అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి మీరు అవి గ్రైండ్ చేసుకునేటప్పుడే సాల్ట్ అనేది ఆ స్టేజ్లో యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందాక మనం ఆవిరి మీద ఉడికించుకున్న దోసకాయ ముక్కలు చింతపండు ఏదైతే ఉందో ఈ మొత్తాన్ని నేను టూ బ్యాచెస్లో వేసి కోర్స్గా గ్రైండింగ్ చేసుకున్నాను మీరు కావాలి అనుకుంటే పెద్ద మిక్సీ జార్లో చేసే లెక్కనైతే సింగిల్ బ్యాచ్లో కూడా వేసుకోండి బట్ ఫైన్ పేస్ట్ లాగా చేయొద్దు ఏది గ్రైండ్ చేసుకున్న చట్నీకి ఎప్పుడు కూడా కచ్చాపచ్చాగానే గ్రైండింగ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు తిరిగి స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిసెనపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు అన్నీ ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున వేసుకుని పావు టీ స్పూన్ పసుపు రెండు నుంచి మూడు ఎండు ఎండుమిర్చి అలాగే ఒక వన్ బై ఎయిత్ టీ స్పూన్ ఇంగువ కొన్ని కరివేపాకులు వేసి పోపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ ఆనియన్ మిశ్రమం అలాగే దోసకాయ మిశ్రమం రెండు కూడా వేసేసి బాగా కలుపుకుని ఉప్పు ఒకసారి చెక్ చేసుకోండి సరిపోలేదు అంటే ఈ స్టేజ్లో యాడ్ చేసుకుని బాగా కలుపుకుని ఇందాక నేను ఆనియన్ పెద్ద ఆనియన్లో హాఫ్ పార్ట్ అని చెప్పాను కదా సో రిమైనింగ్ హాఫ్ పార్ట్ రఫ్గా చాప్ చేసుకున్న ముక్కలు ఈ స్టేజ్లో యాడ్ చేసుకుని బాగా కలిపేసుకుని డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేయడమే సో చాలా రుచికరంగా ఉంటుంది ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకుని వీడియో లింక్ నచ్చితే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో